ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ దూరం అవడం వెనుక కొడాలి నాని. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్న ఎన్టీఆర్ కి వీరాభిమాని అయిన కొడాలి నాని నందమూరి హరికృష్ణను ఆరాధ్యుడిగా భావిస్తుంటారు. తాను రాజకీయాల్లోకి రావడానికి హరికృష్ణే కారణమని నాని పలు సందర్భాల్లో చెప్పారు. ఆ అభిమానాన్ని నాని నిత్యం చాటుకుంటూనే ఉంటున్నారు. ఇటీవల హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురయ్యారన్న వార్త తెలిసిన వెంటనే కొటా ఉంటున్న హాస్పిటల్ కు చేరుకున్న కొడాలి నాని హరికృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. కొడాలి నాని హరికృష్ణను ఎంతగా అభిమానిస్తాడో అంతకు మించి జూనియర్ ఎన్టీఆర్ ను సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ సినీ హీరోగా ఓ స్థాయికి ఎదిగే వరకు నందమూరి కుటుంబం మొత్తం దూరం పెట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హరికృష్ణ మీద అభిమానంతో కొడాలి నాని జూనియర్ కుటుంబానికి కొండంత అండగా నిలిచారు. జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ గా ఎదిగే క్రమంలోనూ కొడాలి నాని కీలక పాత్ర పోషించారు. ఈ విషయాలన్నీ గుర్తు పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ నాని అన్న కోసం ప్రాణం ఇస్తారని అనేక సందర్భాల్లో చెప్పారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబును వ్యతిరేకించిన కొడాలి నాని వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చంద్రబాబు లోకేష్లపై తరచూ విసుగుపడుతుంటారు. చంద్రబాబుకు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని కూడా కొడాలి నాని సవాల్ విసిరారు. చంద్రబాబును నాని ఇంతగా వ్యతిరేకించడం వెనుక జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీలో జరిగిన అవమానాలే కారణమని చెప్తుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త విషయం తెర మీదకు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో నందమూరి కుటుంబాన్ని ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి ఉపయోగించుకోవాలన్న వ్యూహంలో భాగంగా హరికృష్ణ కుమార్తె సుహాసిని కూకట్పల్లి నుంచి మహాకూటమి అభ్యర్థిగా బరిలో దింపిన విషయం తెలిసిందే. సుహాసిని కోసం ఎన్టీఆర్ తప్పనిసరిగా ప్రచారం చేస్తాడని, ఆ తర్వాత ఏపీలో జరిగే ఎన్నికల్లో అదే తీరుగా ప్రచారానికి వాడుకోవచ్చని చంద్రబాబు ఆశించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తాను ప్రచారం చేస్తారని నేరుగా చెప్పకపోయినా తెలుగుదేశం అనుకూల మీడియా మాత్రం ఎన్టీఆర్ ప్రచారానికి వచ్చేస్తున్నారంటూ ఓదన కొట్టింది. కొన్ని మీడియా సంస్థలు ఎన్టీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ కూడా ప్రకటించాయి. అయితే తెలంగాణ ఎన్నికల ప్రచారం గడువు ముగిసిపోయినా ఎన్టీఆర్ ప్రచారానికి రాలేదు. ఎన్టీఆర్ తో పాటు హరికృష్ణ మరో కుమారుడు కళ్యాణ్ రామ్ కూడా ప్రచారానికి దూరంగానే ఉన్నారు. వీరిద్దరూ క్యాంపెయిన్ కు దూరం అవడం వెనుక కొడాలి నాని పాత్ర ఉందని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి నందమూరి హరికృష్ణ మీద అభిమానంతో సుహాసిని ఎన్నికల ప్రచారానికి కొడాలి నాని కూడా పెడతారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే చంద్రబాబు ఎత్తుగడను గ్రహించిన కొడాలి నాని ఆ ఆలోచనను విరమించుకోవడంతో పాటు ఎన్టీఆర్ కూడా వెళ్లకుండా చేశారని అంటున్నారు. అక్క మీద అభిమానంతో ప్రచారానికి వెళితే మరోసారి చంద్రబాబు వలలో చిక్కినట్లు అవుతుందన్న అభిప్రాయాన్ని నాని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్నికల్లో సుహాసిని గెలిస్తే చంద్రబాబు దానిని తన ఖాతాలో వేసుకుంటారని, ఓటమి పాలైతే మాత్రం ఎన్టీఆర్ మీదకు నెట్టేసే ప్రమాదం ఉందని గ్రహించి నాని ఈ సలహా ఇచ్చినట్లు అమరావతిలో ప్రచారం సాగుతోంది. మరోవైపు లోకేష్ ఈ ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉండడంపై కూడా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సర్వం తానై ప్రచారం చేసిన లోకేష్ కు ఆ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి చేదును మిగిల్చింది. తెలంగాణ ఎన్నికల ప్రచారానికి లోకేష్ ను దూరంగా ఉంచడం వెనుక సుహాసిని గెలుపుపై చంద్రబాబుకు నమ్మకం లేకపోవడమే కారణమని భావిస్తున్నారు. లోకేష్ ప్రచారం చేసిన తర్వాత సుహాసిని ఓటమి పాలైతే అది ఏపీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని కూడా చంద్రబాబు భావించి ఉండవచ్చునని చెబుతున్నారు.